నమస్తే వెల్కమ్ టు కేసెక్స్ న్యూస్ చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన కార్ డ్రైవర్ ఇందురు జలంధర్ వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆ కుటుంబానికి కారు డ్రైవర్ అసోసియేషన్ సిఐటియు నాయకులు ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం బుధవారం అందజేశారు కరీంనగర్ జిల్లా కార్ డ్రైవర్ అసోసియేషన్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నం రవి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పుల్లెల మల్లయ్య ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు ఇరవై ఐదు వేల నగదుతో పాటు ఇరవై ఐదు కిలోల బియ్యం అందజేశారు కార్ యూనియన్ సిఐటియు సభ్యుల సహకారంతో కుటుంబానికి అండగా నిలిచారు ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో సంతాపం వ్యక్తం చేశారు కుటుంబాన్ని ప్రస్తుతం ఆదుకోవాలని డిమాండ్ చేశారు జిల్లా మంత్రివర్యులు కేటీఆర్ గారు స్పందించి డ్రైవర్ యాక్సిడెంట్ డెత్ క్లెయిమ్ ఐదు లక్షల ప్రమాద బీమా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు కేంద్ర ప్రభుత్వం రవాణా రంగం కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ ప్రైవేటు కార్ డ్రైవర్ యూనియన్ నాయకులు లింగంపల్లి తిరుపతి రమేష్ బెజ్జగం మహేష్ చెలికని గణేష్ పాముల వంశీ బెజ్జగం అనిల్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా ట్రాన్స్పోర్ట్ యూనియన్ నాయకత్వాల ఈరోజు ఇక్కడికి వారిని పరా పరామర్శించడం జరిగింది ఇదైతే వారి కుటుంబానికి సరే యూనియన్ తరఫున ఎంతో అలా దాన్ని బట్టి సాయం చేయడం జరుగుతుంది ఆ సాయం జరిపోదు ప్రభుత్వం వీరికి తక్షణమే ఆర్థిక సాయం చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము కోరుతున్నాం అలాగే ఈరోజు అనేక పర్సనల్ వెహికల్ రావడం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది దీని తోడు ఆర్టీసీ సంఖ్య బస్సుల సంఖ్యను కూడా పెంచి ఈ ప్రమాదాలను నివారించవచ్చు ఈ రాత్రి కూడా అనేక మనం ప్రికాషన్స్ ఏది యాక్సిడెంట్ జోన్స్ ఏరియాలో కూడా మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకునే ఆర్ఎంబీ కూడా సక్రమంగా ఉన్నట్టయితే ప్రమాదం కూడా తప్పేది ఏదేమైనా వారి కుటుంబానికి తీరని లోటే ఎందుకంటే చాలా చిన్న వయసు వాళ్ళ పిల్లలు కూడా చిన్న పాప వారి లైఫ్ జరగాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం చేయాలని మేము జిల్లా కమిటీ తరఫున కోరుతున్నాం ఇది ఈ వీళ్ళందరికీ సహకరించిన మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం కరీంనగర్ జిల్లా ఆల్ ప్రైవేటు కారు డ్రైవర్సు యూనియన్ సభ్యుల సహకారంతో ఈరోజు జలంధర్ కుటుంబాన్ని పరామర్శించి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అట్లాగే ఇరవై ఐదు కిలోల బియ్యం కూడా ఇవ్వడం జరిగింది కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన డ్రైవర్ మిత్రులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అట్లాగే ఈ కుటుంబానికి మనం ఎంత ఇచ్చిన తక్కువనే అన్ని డ్రైవరు సంఘాలు కానీ యూనియన్లు కానీ ముందుకొచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా తెలుపుతున్నాం అట్లాగే ప్రభుత్వం కూడా పది లక్షల ప్రమాద బీమా అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సిగేటుగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే డ్రైవర్లందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించండి సీట్ బెల్ట్ ధరించండి ఇట్లా మనం పక్కకు పక్కన ఉన్న యజమానులు నిద్రపోతే కూడా మనకు వచ్చి కూడా అట్లా ప్రమాదాలు జరుగుతున్నాయి చాలా వరకు ఇట్లా కేర్లెస్గా చేసుకోకుండా ఇప్పుడు ఈ కుటుంబానికి పెద్ద దిక్కు జలేందరు పోయింది కాబట్టి అట్లా మనం ఎప్పుడు కూడా చేయవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా అట్లాగే మన ఉన్న ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇతర గ్రూపులలో కూడా ఈ డ్రైవర్లందరూ కూడా దీన్ని షేర్ చేయవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నా